వైఎస్ఆర్ మూవీస్, ప్రేమంత పనిచేసే నారాయణ. సో ఈ మూవీ ఫినిష్ అయిపోయింది. ఈ ప్రెస్ మీట్ కారణం అక్టోబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికే ఈ సినిమా గురించి మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరి నోట ఎక్కడ చూసినా ప్రేమంత పనిచేసిన అనే జనంలోకి వెళ్ళిపోయింది. దానికి కారణం మీరు, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎక్కడ వెబ్సైట్లు చూసినా ఏది చూసినా ప్రేమంత పనిచేసే నారాయణ అనే ఇది కనిపిస్తుంది. ఇది నేను 9 సినిమాలు చేసినా ఇది 9వ సినిమా. నాకు ఈ 9 సినిమాల్లో ఈ సినిమా నాకు పబ్లిసిటీ సైడ్గా కానీ అన్ని పరంగా కానీ, ఎందుకంటే కొత్త వాళ్ళం, మిగతా అన్ని హీరోలతో చేశాను. నాగార్జున గారు, జగపతి బాబు గారు, శ్రీకాంత్, రాజశేఖర్ వీళ్ళందరితో పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశాను. బట్ ఈ సినిమా ఫస్ట్ టైం అందరు కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళని పెట్టి ఒక పాయింట్, కొత్త పాయింట్తో చేయాలనిపించి. ఎందుకంటే ఏదో ఒక కొత్తదనం వాళ్ళు, కొత్త వాళ్ళు అంటే ఇమీడియట్గా సాంగ్స్ పెట్టేసి రెగ్యులర్గా కాకుండా, ఇది డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇది ఇంతవరకు ఒక తెలుగులో లవ్ స్టోరీలు ఎన్నో వచ్చినాయి కానీ ఈ లవ్ స్టోరీకి ఒక 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 మంచి ట్విస్ట్ ఉంది. అంటే ప్రేమికులు లవ్ అనేది మామూలుగా అందరు లవ్ చేస్తారు, చాలా లవ్ స్టోరీ అవుతుంది, ఇది కూడా లవ్ స్టోరీయే. కానీ అందరినీ ఈ హీరో ఎలాంటి ఒక వెపన్తో పోరాడి లవ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, దానివల్ల ఈ కథకు కారణం ఓన్లీ వెపన్, లవర్ అనేవాడు ఎలాంటి వెపన్ యూజ్ చేశాడు, అది పేరెంట్స్ కానీ లవర్స్ కానీ డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ లాగా ఉంటుంది 100%. ఇప్పటికీ నాకు నమ్మకం ఏంటంటే ఈ సినిమా చిన్న సినిమా చేయడానికి దిస్ ఈజ్ క్లైమాక్స్. ఇంతవరకు నేను అన్ని సినిమాలు చూస్తూ ఉంటాను, నేను కూడా 30 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. బట్ ఇది కొత్తగా ఉండడానికి, మా అబ్బాయినే హీరోయిన్ చేయడానికి కూడా కారణం ఈ సబ్జెక్ట్ నచ్చి. సో ఇది అందరు 100% థియేటర్లో చూసేటప్పుడు క్లాప్స్ కొడతారు, క్లైమాక్స్ అంతా థియేటర్ మొత్తం క్లాప్స్ కొడతారని నమ్మకం. ఇంతవరకు ఎవరు చేయలే, ఇలాంటి పాయింట్ ఎవరు టచ్ చేయలే. సో ఇంకా సాంగ్స్ అంటారా, బ్రహ్మాండంగా సాంగ్స్ చేశారని అందరూ మీ ద్వారా, మీ వెబ్సైట్స్ కానీ ఛానల్స్ ద్వారా అందరూ, హీరోస్ కానీ అందరు కానీ అందరూ, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా మీ అబ్బాయి బాగా డాన్స్ చేశాడని చాలామంది చాలా ఇదిగా చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికి కూడా. దీంట్లో ముఖ్యంగా జగపతి బాబు గారు వాయిస్ ఒకటి హైలైట్, జగపతి బాబు గారు చెప్పారు. ఇక మిగతా విషయాలని తర్వాత మాట్లాడతాను. బట్ ఏంటంటే ఇది, దీని ముఖ్య కారణం ఏంటంటే అక్టోబర్ 5వ తారీఖున ప్రేమంత పనిచేసే నారాయణ మూవీ మొత్తం వరల్డ్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అన్ని సైడ్ నుంచి, థియేటర్స్ దగ్గర నుంచి అన్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు సహకరించారు. అందరితో, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే ఈ డేట్ అనౌన్స్ చేశాను. అప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ వచ్చాను. 5వ తారీఖున 100% చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన తర్వాత నా మంచి కోరేవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ, వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే, వాళ్ళ పర్మిషన్ తీసుకుని 5వ తారీఖున నేను రిలీజ్కి వస్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ తప్పకుండా మా వాడిని, మా సినిమాని బ్లెస్ చేయాలి. దానికి కారణం మీరే, ఎందుకంటే దీంట్లో ఎవ్వరు లేరు, హీరోలు లేరు, టెక్నీషియన్స్ అంతా చిన్నవాళ్ళే, బట్ నేను ఒక్కడ తప్ప ఈ సినిమాలు అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్. సో మీరే ఇప్పుడు నాకు ఎవరు హీరో అంటే మీ ప్రెస్ మీడియా, మీరు నిలబడితే నేను 30 ఇయర్స్ సాధించినట్టు, అది మీ ద్వారానే అవుద్ది. నా సినిమాలు ఎవరు లేరు, మీరే నాకు హీరోలు. మీరు దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, మా అబ్బాయిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రానిక్ మీడియాకి నా థ్యాంక్స్. ఇప్పటిదాకా ప్రేమంత పనిచేసే నారాయణ మూవీని చాలా సక్సెస్ఫుల్గా మీరే పబ్లిసిటీ చేశారు, పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం డాడీ 5th అక్టోబర్ అని చెప్పి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా జనాల్లోకి ఎట్లా అయితే వెళ్ళిందో, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంకా దీన్ని ఎంకరేజ్ చేసి నన్ను ఇంకా నిలబెట్టాలి, మీలో ఒకటిగా నన్ను తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అందరికీ ఈ మూవీ తెలియజేయండి. ఎందుకంటే బికాస్ ఈ మూవీ ఒక రెగ్యులర్ మూవీ కాదు భయ్యా. ప్రతి ఒక్క లవర్ అండ్ ప్రతి ఒక్క ఫ్రెండ్, అంటే ఎట్లా అంటే ఒక ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ, ఒక లవర్ దగ్గర ఉన్న వాల్యూ, అవన్నీ ఈ మూవీలో పర్టికులర్గా చూపించి ఉంటారనమాట. అందరినీ సాటిస్ఫై చేస్తుంది భయ్యా. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ మూవీ సాటిస్ఫై చేస్తుంది 100%. ఒక పేరెంట్, ఒక లవర్, ఒక ఫ్రెండ్, ఎవ్రీ వన్ విల్ గెట్ సాటిస్ఫైడ్. 100% చెప్తున్నాను నేను, 100% ఈ మూవీ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఒక రెగ్యులర్ మూవీలా కాకుండా ఒక లవ్లో ఉన్న పెయిన్, ఆ లవ్ని కాపాడడానికి ఫ్రెండ్స్ పడే బాధ, ఆ కష్టం, ఎంత కష్టాలు పడతామంటే మేము ఈ మూవీలో అది ప్రతి ఒక్కరు చూస్తారు. లవర్స్ అంటే కనెక్ట్ అయిపోతారు భయ్యా 100%. ఈ ఇన్సిడెంట్ నా లైఫ్లో ఎక్కడో జరిగిందే అని చెప్పి ఎవరో ఒకరికి 100% కనెక్ట్ అవుతుంది. మీరు తప్పకుండా దీన్ని మంచిగా పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేస్తే 100% నాకు ఒక సక్సెస్ వస్తుంది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మీరే ఇంకా ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ. స్ట్రగల్ అండ్ మసాలా మూవీ, ఇట్స్ నాట్ అ రెగ్యులర్ మూవీ యాజ్ అవర్ హరికృష్ణ సెడ్. ఇట్స్ డిఫరెంట్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్ అండ్ యూ ద మీడియా
You are very powerful. You can promote the movie and you can only let out the movie. And we are very happy that you are supporting us. And the movie is releasing on October 5th, hopefully. And thank you. వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమేంత పనిచేసే నారాయణ నెక్స్ట్ మంత్ 5th రిలీజ్ అవుతుందండి. ఇది చిన్న మూవీ అయినా కూడా మీరు ఆదరించాలి, ఎందుకంటే చాలా కష్టపడి తీసాం. బట్ కష్టం అనేది తెలియలేదు, ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి మూవీ కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ మంత్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క జనరేషన్స్కి నచ్చుతుందని హోప్తో చేసాము. బికాజ్ ఎవరికి పేరెంట్స్కి ఎలా కావాలో అలా ఉంది, అండ్ యూత్కి ఎలా కావాలో అలా ఉంది. ప్రతి ఒక్క ఈ ఏజ్ అని లేదు, సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే అల్టిమేట్ అండి, ట్విస్ట్ అయితే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్. ఈ సినిమా అక్టోబర్ 5th వస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని. ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్టర్ గారు, అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి చేసిన సినిమా అండి ఇది. సో అంటే రకరకాల ట్విస్టులు, అసలు ప్రేమ కోసము అంటే ఒక అంటే కామన్ మ్యాన్ ఎంత అంటే ఇబ్బంది పడి దాన్ని ఎలా సాధించుకుంటారనేది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఈ సినిమాని అందరూ కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకి చాలా మంచి స్పందన ఉంది, చాలా మంచి రెస్పాన్స్. ముఖ్యంగా ఈ బుజ్జి కాడికి నచ్చావే అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఈ సినిమా అక్టోబర్ 5th చూసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జేఎస్ఆర్ మూవీస్ ప్రేమెంత పనిచేసే నారాయణ. ఈ మూవీని జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు చాలా బాగా తీశారు, ఎందుకంటే చాలా ప్రేమ కథలు వస్తాయి, ఒక డిఫరెంట్ క్లైమాక్స్తో చాలా బాగా తీశారు. అలాగే హరికృష్ణ గారు హీరో హీరోయిన్లు అంతా చాలా బాగా చేశారు, యాజమాన్య గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఆల్రెడీ పాటలన్నీ జనాల్లోకి వెళ్ళాయి, బుజ్జిగాడికి నచ్చేవే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, అందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే అక్టోబర్ 5th ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దీన్ని అందరూ ఆదరించాలి. ఇలా ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి కూడా రిలేటెడ్గా అయిన ప్రేమ కథ, అలాగే ఎవరిని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేటట్టు ఉంటుంది మూవీ. చాలా బాగా వచ్చింది, అందరూ దీన్ని ఆదరించి అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.